So friends, thumbnail ayithe chusi antaru kada ee video lo entante holi ayithe raabothundi kada so dani kosam ayithe oka photo editing ayithe chesanu happy holi ani cheppi editing ayithe meeku screen meeku kanapadutundi kada chaala ante chaala baaga vachindi naakaithe maatram personal ga cheppalante chaala ante chaala baaga nachindi ikkadaithe meedi etuvanti photo ana sare chaala simple ga ee type lo ayithe meer edit chesukovachu indulo vaade meter ayithe kada description lo link ichanu అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఎటువంటి పాస్వర్డ్ అయితే లేవు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి ఎడిటింగ్ చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మీరు కనుక ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది కానీ దాని పక్కన బెల్ ఐకన్ అయితే ఖచ్చితంగా అయితే యాక్టివేట్ చేయాలి ఎందుకంటే చాలామందికి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదు ఖచ్చితంగా అయితే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో అలాగే ఇంకా మీరు కనుక మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఖచ్చితంగా అయితే వెళ్ళి జాయిన్ అయిపోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను సో ఒరిజినల్ ఫోటోకి తర్వాత ఫోటోకి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇలాగా ఇలా చేసుకోవాలి స్టార్ట్ చేసేద్దాం ఎడిటింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ముందుగా అయితే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి పిక్సార్ట్ యాప్ కనుక మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను అక్కడ నుంచి అయితే పిక్సార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా వచ్చాక ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఎడిటే ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తానని చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్ అయితే ట్యాప్ చేసుకుని మీ మొబైల్ అనేది దాన్ని అయితే రొటేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇదే హోలీ బ్యాక్గ్రౌండ్ అయితే సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనే కనబడుతుంది కదా ఆ ఆప్షన్ దగ్గరికి అయితే రండి ఇక్కడికి వచ్చాక ఏం చేస్తారంటే బ్రైట్నెస్ అనేది అయితే మైనస్ ఒక 10 అయితే పెట్టుకోండి మైనస్ 10 పెట్టుకున్నాక సాచురేషన్ మీద క్లిక్ చేసుకొని సాచురేషన్ వచ్చేసి ఒక ప్లస్ 5 అయితే పెట్టుకోండి ప్లస్ 5 పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకోండి అంటే లైట్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే మనం బ్లర్ చేసి డల్ చేసాం అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ ఏ ఫోటో అని కనబడుతుంది కదా మీకు ఈ యాడ్ ఏ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి యాడ్ ఏ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ముందుగా మీరు మీ ఏ ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ యాడ్ అని చెప్పి కనబడుతుంది కదా ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది ఇలా వచ్చాక ఏం చేయాలంటే దీన్ని ఫుల్ స్క్రీన్లో ఇలా అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎరేజ్ సింబల్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎరేజ్ అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకుని కరెక్ట్గా అయితే మీకు మీ పర్సన్ అయితే ఉంచుకుని మిగతా అయితే ఇలాగైతే ఎరేజ్ చేసుకోండి ఇలా దాని మళ్ళీ దాని మీద ట్యాప్ చేస్తే సైజెస్ అయితే వస్తాయి మీకు నచ్చినట్టుగా అయితే సైజెస్ అనేవి అయితే ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుని మీకు నచ్చినట్టుగా అయితే చేసుకోవచ్చు సో ఇలాగైతే చేస్తే మీకు బాగా లేట్ అయిపోతుంది కాబట్టి మీకు పిఎన్జీ మేక్ చేయడం కనుక వస్తే మీరైతే మేక్ చేసుకోండి సో మీకు ఇక్కడ ప్లస్ ఏంటంటే మీకు మీరు ఇక్కడ ఎలా ఎరేజింగ్ ఎలా చేసినా సరే పర్వాలేదు ఎందుకంటే కలర్లో మన మీద పడుతున్నట్టుగా వచ్చినట్టే ఉంటుంది కాబట్టి ఎరేజ్ అనే దాన్ని అయితే మీరు ఎలా చేసుకున్నా అయితే పర్వాలేదు నేను ఎగ్జాంపుల్గా ఒకసారి చేసి చూపిస్తాను మీకు ఒక టైప్లాగా చూడండి హెడ్ దగ్గర అయితే కొద్దిగా బాగా రావాలి కానీ మీకు హ్యాండ్స్ దగ్గర అయితే ఎలా వచ్చినా పర్వాలేదు ఎక్కువ శాతం ఫేస్ దగ్గర కూడా అయితే బాగా రావాలి ఫేస్ ఆర్ ఫేస్ హెయిర్ దగ్గర అయితే బాగా వస్తే సరిపోతుంది మిగతా దగ్గర అయితే ఎలాగ వచ్చినా అయితే మనకి ఇది అందులో అయితే కవర్ చేసుకోవచ్చు ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫేస్ దగ్గర అయితే మాత్రం కొద్దిగా కరెక్ట్గా అయితే రావాలి హెయిర్ అనేదాన్ని మొత్తం అయితే చూసుకోండి ఇలా రిజిస్టర్ మీద క్లిక్ చేసి మళ్ళీ అయితే అరెస్ట్ చేసుకుంటే మీకు అయితే మళ్ళీ అయితే వచ్చేస్తుంది సో ఇలాగైతే చేసుకోవచ్చు ఇలా మీరు ఇలా చేసుకున్నా మీకు బాగానే ఉంటుంది కానీ అయితే ఎక్కువ శాతం మీకు బాగోకపోతే ఏం చేస్తారంటే మళ్ళీ ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకుని ఇలా అయితే మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాక్ అయితే పెట్టేసుకోండి సో బ్యాక్ అయితే పెట్టేసుకున్నాక ఏం చేస్తారంటే మీరు ఒకసారి నేను ఆ ఫోటో దాన్ని అయితే మళ్ళీ పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి మీరే ఎలా ఉంటుందో అనేది ఒకసారి అలా కాకుండా ఇంకోలా ఎలా చేసుకోవచ్చు అంటే మీరు ఆ ఫోటోని అయితే మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాడ్ చేసుకుని చూపిస్తాను ఎలా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకున్నాక పెర్సనల్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేసిన అయితే మీకు ఆటోమేటిక్గా అయితే ఇదే అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది మీకు నచ్చకపోతే పిఎన్జీ అయితే మేక్ చేసుకోవచ్చు సో నేను దీన్ని అయితే ఇలా కొద్దిగా పక్కగా అయితే పెట్టుకోండి ఇలా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని ఇలా పక్కగా అయితే పెట్టేసుకోండి పక్కగా పెట్టుకున్నాక ఏం చేస్తారంటే టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకోవాలి అంటే కొద్దిగా పక్క సైడ్కి అయితే పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ యాడ్ ఏ ఫోటో అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి మళ్ళీ యాడ్ ఏ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్నాక కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఒక స్మోక్ ఎఫెక్ట్ అయితే ఇస్తానమాట దాని మీద ట్యాప్ చేసుకుని యాడ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసుకున్నాక అయితే యాడ్ అయ్యాక ఏం చేయాలంటే ఇలాగైతే ఫుల్గా అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఇలా ఇంక్రీజ్ చేసుకుని వైట్ అనేదాన్ని అయితే కనబడకుండా ఇదైతే కరెక్ట్గా మీ బాడీ మీద అయితే స్మోక్లు అనేవి అయితే వచ్చేలాగా అడ్జస్ట్ అయితే చేసుకోండి సో నేనైతే ఇలాగైతే కరెక్ట్గా చూస్తున్నాను కదా స్కై బ్లూ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ మూడు అయితే పడేలాగైతే చేస్తున్నాను సో అప్పుడైతే మూడు కలర్స్ అయితే నా షర్ట్ మీదకి అయితే వచ్చేసాయి కాబట్టి అదే
ఈ ఇందులో వాడే పెర్సన్ షర్ట్ మీదకి అయితే వచ్చాయి కాబట్టి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకున్నాను. ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఎరేజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని కొన్ని చోట్ల అయితే సరిగ్గా రాలేదు, అక్కడైతే ఎరేజ్ అయితే చేసుకోండి. సో అలాగే మీకు బాగోలేదు అన్న చోట అయితే మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి ఫేస్ మీదకి వస్తే అక్కడ కూడా అయితే మీరు ఏం చేయాలి, ఎరేజ్ అయితే చేసుకోవచ్చు. కరెక్ట్గా ఎక్కడైతే మీకు నచ్చలేదో అక్కడైతే ఎరేజ్ చేసుకోండి, సరిపోతుంది. సో నేనైతే అంతా బాగానే ఉంది కాబట్టి ఏం చేస్తున్నాను టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాపీ హోలీ అని చెప్పి ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి. దానికోసం మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ యాడ్ ఏ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఎక్కడైతే హ్యాపీ హోలీ అని ఉందో దాని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అయితే మీకు ఇలా అయితే వస్తుంది కదా. మీరు ఏం చేయాలంటే ఇలా పక్కకు పెట్టుకుని ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్నది ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇవ్వకుండా మీకు షాడో అని కనబడుతుంది కదా ఇక్కడ, ఆ షాడో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ నేను ఆబ్జెక్ట్ పక్ష ఆప్షన్ దగ్గరికి అయితే వచ్చి కరెక్ట్గా అయితే ఇవైతే మీరు 100 అయితే పెట్టేసుకోవాలి. కరెక్ట్గా 100లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి బ్లర్నెస్ అయితే పెంచి ఒపాసిటీ కూడా పెంచండి. ఒపాసిటీ వచ్చేసి ఒక 80 పెట్టుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకోండి. సో అప్పుడు ఏంటి మనకి హ్యాపీ హోలీ అని కూడా అందంగా అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ టూల్స్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చి ఆబ్జెక్ట్ అనే మరి ఆప్షన్ దగ్గరికి రండి. వచ్చాక ఏం చేస్తారంటే సరే బ్రైట్నెస్ అనే దాన్ని అయితే ఇంకొద్దిగా తగ్గించి బ్రైట్నెస్ అనే దాన్ని ఒక +10 పెట్టుకోండి. +10 పెట్టుకున్నాక సాచురేషన్ దగ్గరకు వచ్చి సాచురేషన్ వచ్చేసరికి ఒక +36 అయితే పెట్టేసుకుని ఇక్కడ ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకున్నాక ఏం చేస్తారంటే మీరు కరెక్ట్గా ఎరేజ్ సింబల్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎరేజ్ అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకుని మీకు హెయిర్ ఉంటుంది కదా మీ హెయిర్ దగ్గరకి అయితే రండి. వచ్చాక ఇక్కడ రిజిస్టర్ ఎరేజ్ అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకుని దాని హెయిర్ దగ్గర అయితే ఎరేజ్ చేసుకోండి. ఎందుకంటే హెయిర్ అనేది అయితే మనకు బాగా వైట్ ఉండకూడదు, బ్లాక్ ఉండాలి కాబట్టి హెయిర్ దగ్గర అలాగే మీకు బీడ్ ఉంటే బీడ్ దగ్గర అయితే జాగ్రత్తగా అయితే మీరు అయితే హెయిర్ దగ్గర పెట్టేసుకోండి. సో అప్పుడైతే మనకి ఇలా ఉన్న ఫోటో ఇలాగైతే కంప్లీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఏదన్నా మీ ఫోటోకి సంబంధించిన లోగో అయినా యాడ్ చేసుకోండి, లోగో యాడ్ చేసుకోండి. లేకపోతే ఏం చేస్తారు, మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని మీ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కావాలంటే దాన్ని మీకు నచ్చినట్టయితే టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకుని కలర్ మీద ట్యాప్ చేసుకుని నచ్చిన కలర్ అయితే పెట్టుకుని కరెక్ట్గా అయితే మీకు నచ్చిన చోట అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే నేనైతే అలాంటివి ఏం పెట్టట్లేదు, మామూలుగానే అయితే వదిలేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ పక్కగా స్క్రోల్ చేసుకుంటే డ్రా అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటా మీరు మళ్ళీ డ్రా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సేవ్ ఇమేజ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇదైతే ఆటోమేటిక్గా అయితే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంత నచ్చితే కనుక ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.